ప్రిన్సిపల్ కౌన్సిల్ లో మేము మాట్లాడడం మరి ప్రజల సమస్య విషయంలో అయినను అభివృద్ధి విషయంలో అయినను మరి టిఆర్ఎస్ పార్టీ ఎంతగానో ముందుకొచ్చి మరి ప్రజల యొక్క సమస్యలలో ఎంతో భాగమవుతూ ప్రతి వార్డులలో కూడా గౌరవనీయులైన మరి చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఎంతగానో ఈ యొక్క ఏజెంట్లో ప్రతి ఒక్క వార్డుకు వాళ్ళు కన్ఫర్మ్గా వార్డు అభివృద్ధి కొరకు కొన్ని వర్క్స్ పెట్టడము జరిగింది. అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో జరుగుతుండగా ఒక సీనియర్ ఎంత సీనియర్ అంటే వారు 2 సార్లు గెలిచిండొచ్చు అయినను కూడా వారు ఒక మహిళలతో ఎలాగూ మాట్లాడాలో కూడా తెలియని విధానము వారిని అసలు మేము ఎలాగూ అనుకోవాలనో పెద్దవారు అనుకోవాలనా లేక పూర్తిగా చిన్నపిల్లల ఆలోచనతో మా అన్నరా అనేది తెలియదు. కానీ ఈరోజు కౌన్సిల్లో మహిళల విషయంలో చాలా బాధాకరంగా బాధపడేలాగా వారు సంస్కారము అనే విషయంలో మీకును మీ యొక్క టిఆర్ఎస్ వాళ్ళకును సంస్కారము లేదు అని అంటూ వచ్చిన ఏజెంట్ ఆ విషయంలో ఒక చైర్పర్సన్ గారిని లేడీని పట్టుకొని మీకు అసలు సంస్కారం ఉందా మీకుందా టిఆర్ఎస్లకు ఉందా మేము చెప్పింది కాకుండా మీకు మీరే పెట్టుకున్నారు మేము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మేము అక్కడ చూపించినాం కదా మీరు ఇట్లా ఇట్లా చేస్తారని అసలు టిఆర్ఎస్ కౌన్సిల్లో ఉన్న మహిళలు అంటే ఇండిపెండెంట్గా గెలిచిన వారైనా పార్టీ తరఫున గెలిచిన వారైనా కౌన్సిల్లో ఎక్కువగా ఉంది మాత్రము మహిళలే ఉంటూ వచ్చినారు వారిని గింజపరిచేలాగా సంస్కారం అని అదని ఇదని చాలా అంటే చాలా మూర్ఖంగా మాట్లాడినారు. వారు పెద్దవారు ఏజ్లో పెద్దవారు అలాగనే రాజకీయంలో కూడా మంచి అనుభవం ఉన్నవారు కానీ వారే ఇట్లా మాట తూలడము మాకు మహిళలందరికీ చాలా బాధాకరంగా ఉంది. వారు కూడా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారే మరి వాళ్ళింటి బిడ్డల లాంటి వాళ్ళమే మేము కూడా వాళ్ళకంటే చిన్న వాళ్ళము ఒక కూతురు స్థాయిలో ఉన్నాము తన ఇంటి అక్క చెల్లెల వాళ్ళే ఉన్నాము మరి మమ్మల్ని అన్న చైర్పర్సన్ గారినన్నా మరి వాళ్ళింట్లో వాళ్ళను గింజపరుచుకున్నట్టుగా మాట్లాడుతూ వచ్చినారు. ఇటువంటి విషయంలో మాత్రం వారు మాకు కంపల్సరిగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మా యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించి మరి ప్రతి ఒక్క విషయంలో మహిళలకు ఎంతో విలువలిస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క మహిళను గౌరవించేలాగా మా యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారులు ఎంతో ఫస్ట్ టైంగా వాళ్ళు గౌరవిస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మాత్రం ఎటువంటి సంస్కారం ఇచ్చిందంటే ఎదటి వాళ్ళని దెబ్బిపోర్చడము ఎదటి వాళ్ళు ఎంత మంచిగా చేసినా దాన్ని చెడ్డగా చేసినారు దీన్ని ఇంత గలీజ్గా చేసి వస్తున్నారు. ఎప్పుడు చూడండి ఎప్పుడు టిఆర్ఎస్ వాళ్ళ మీద ఎప్పుడు విమర్శలు ఇస్తూనే ఉంటారు. వాళ్ళకు ఉన్న పనే అది ఏమన్నా అంటే మహిళలకు తెలివి లేదు చదువుకోలేదా జ్ఞానము లేదా అని అంటూ వస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు అలా అనడం మాకు చాలా బాధాకరమైన విషయం. కౌన్సిల్ సాధారణ సమావేశానికి నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మేము మీటింగ్ లోపల 30 వార్డు దుర్గయ్య గారు చాలా దారుణంగా మహిళల పట్ల అసభ్య పదజాలతో దూషించడం సరైనది కాదు ఒక మహిళా చైర్మన్ అయి ఉండి తాను ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అలాగని చెప్పి అందరిని కూడా ఆ పదజాలంతో దూషించడం చాలా దారుణమైన విషయం. ఇట్టి దూషించడం పట్ల మేమందరం మా మహిళా సోదరిమణులు చాలా ఆవేదన గురై చాలా బాధపడ్డారు. ఇంకొకసారి దుర్గయ్య గారు మీరు మీకు మీ పార్టీ సంస్కారం నేర్పిందో లేదో కానీ మా టిఆర్ఎస్ పార్టీ పట్ల
మాకు మహిళలకు చాలా గౌరవం ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ అన్నిటిలో మహిళలు ముందుండాలని చెప్పి గౌరవ చంద్రశేఖర్ సీఎం చంద్రశేఖరరావు సీఎం గారు మరియు అట్లాగే మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు చాలా విలువైస్తూ ప్రాధాన్యత ఇస్తూ మహిళల పట్ల మంచి ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తారు ఈ యొక్క ఆ పదాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి మహిళల పట్ల క్షమాపణ చెప్పాలి యావత్ మహిళా లోకానికి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మా గౌరవ కౌన్సిలర్లు అందరూ చాలా బాధతో లోనై ఉన్నారు మీరు కూడా ఇకనైనా మా మున్సిపల్ చైర్మన్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।